వివేకానంద రెడ్డి హత్య, బాబాయ్ హత్య జరిగిన రోజు ఆ శవపేటిక దగ్గర, ఆ బాబాయ్ మృతదేహం దగ్గర మనోడు చేసిన నటనకి ఆ ఆస్కారాలు చూసుంటే ఈ రోజుకి అతను ఆస్కారం ఇవ్వడు మనోడి గ్రహించ. అది ఆ రోజు చూసుకుని నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారి మీద అంటించడానికి రెడీ అయిపోయి, అది కాస్త అవ్వక సిబిఐకి మీరు వేయమని చెప్పి అతనే చెప్పి, కరెక్ట్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సిబిఐకి మీరు అవసరం లేదని చెప్పి రకరకాలైన స్లోగన్స్. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, మాట తప్పని మడమ తిప్పని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు ఓట్లు క్రాస్ ఓట్లు పడినాయి అంటేనే గంటల వ్యవధిలో కనిపెట్టేశావు ఎవడేసాడు అన్నది. ఏంటి విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ జరిగిన ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మరి అధికారం ఉండి సిఐడి పోలీసులుండి పైన నీకు కేంద్ర ప్రభుత్వం తాలూకా అండదండలు ఉంచుకొని ఈరోజు బాబాయ్ హత్య కేసులో నిందితులు ఇల్లు అంత సంగతి తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఈరోజు వరకు అరెస్ట్ చేయించలేకపోయావు? మాట తప్పని మనమ తిప్పని జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారని చెప్పి ఆ రోజు మాట్లాడి ఎంత దారుణం అంటే, అసెంబ్లీలో కూర్చొని నోటుకొచ్చినట్టు అబద్ధాలు. ఏమో అబద్ధాలకైనా అంతు వంతు ఉండాలి నిజంగా. 45 సంవత్సరాలకి ప్రతి ఆడబిడ్డకి బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందిన ఆడవాళ్ళకి 45 సంవత్సరాలకి ఇస్తానని చెప్పి దానికి ముందు స్లోగన్ కూడా ఏం చెప్పాడో తెలుసా? ఒక వారం రోజులు కనుక ఆడవాళ్ళ పనుల్లోకి వెళ్ళకపోతే డబ్బులు రావు, వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళ గురించి ఆలోచించుకొని 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తారు 45 సంవత్సరాలకి అన్నాడు. కొన్ని కట్ చేసి 45 సంవత్సరాలకి పెన్షన్ ఎందుకు అన్నారని నేను తీసుకొచ్చి 75000 రూపాయలు ఇస్తానని చెప్పి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మాట్లాడాడు. అక్కడ 36000 రూపాయల సంవత్సరానికి ఇవ్వాల్సిన దగ్గర నుంచి కోత పెట్టి 18000 తీసుకొచ్చాడు. మాట తప్పని మడమ తిప్పని సీఎం, ఇది విషయం. అంటే ఇలాంటివి కనుక చూసుకుంటే ప్రత్యేక హోదా, రైల్వే జోను, ఇంకా అవన్నీ కూడా ఆలోచించుకుంటే పెద్ద చిట్ట అవుతుంది. ఇతర మాట తెప్పినవి మడమ తెప్పినవి. అరే సన్నబియ్యం ఏందిరా అంటే సాక్షి పేపర్కి నాకు సంబంధం లేదు, ఆ సన్నబియ్యం అన్న వాళ్ళని నీ అమ్మ మొగుడు అడిగాడా చెప్పాడా అని అడిగాడు ఆ చెత్త సన్నాసులు బయటకు వచ్చి. సన్నబియ్యం గురించి మాట్లాడితే సన్నాసులను పంపించి మాట్లాడిస్తాడు. సన్నబియ్యం ఏమైందిరా అంటే, రైల్వే జోన్ ఏమైందిరా అంటే, అయిపోయి ఏం చేయలేం, 25 మంది ఎంపీలను ఎంపీలు 25 మందికి 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా రైల్వే జోన్ తీసుకురాకపోతే అడగండి అని మాట ఇచ్చిన మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే అది మన వల్ల కాదు, మనం చేయలేం. వీటన్నిటికీ ఈసారి మాట తప్పని మడమ తిప్పని ఎవడైనా మాట్లాడితే నాలుగు చీరేయాలి లేకపోతే చెప్పులు ఇచ్చుకొని కొట్టాలి.